వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కంకిపాడులో సోమవారం ఆయన మాట్లాడారు తనపై రోజా పిచ్చి విమర్శలు చేసిన తన నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని అదే రోజా ఓ వ్యభిచారి బ్రోకర్ హౌస్ నడుపుతుందని తాను ఆరోపిస్తే నమ్మిస్తారని దుయ్యబట్టారు తనను ఎదుర్కొనే సత్తా లేక వైసీపీ నేత పార్థసారథి రోజాను అండగా తెచ్చుకున్నారని ఆరోపించారు పెనమల్లూరు నియోజకవర్గంలో పలువురు వైసీపీ నేతలు సోమవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడారు సారథి తనను పిల్లోడిగా పోలుస్తూ బచ్చా అనడం ఆయన లుచ్చాతనానికి నిదర్శనమని బోడే ప్రసాద్ విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనమల్లూరు నుంచి తనపై పోటీ చేసేందుకు సారథి సరిపోడని దమ్ముంటే జగన్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు నిరాధార ఆరోపణలు చేస్తే ఈసారి రోజాకు చెప్పుల దండతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు వైఎస్ జగన్ లాంటి అవినీతి పరుడు ఇతర దేశాల్లో ఉండి ఉంటే కాల్చి చంపేవారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ నూట ఇరవై మూడు ప్రజా సంక్షేమ పథకాలు అమలు కోసం ఇరవై ఆరు వేల కోట్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో చాలా మంది సభ్యులు పాల్గొన్నారు ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంత ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి